28 సంవత్సరాలుగా వినాయక సాగర్లో దిగ్విజయంగా జరిగిన గణేష్ నిమజ్జనానికి గత 3 ఏళ్లుగా విఘ్నాలు సృష్టిస్తున్నారని ఈ తీరు మంచిది కాదని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద గణపతి మాస్క్ ధరించి ధర్నా గ్రహం ఫ్లెక్సీని చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ జగన్నాథపురం 2 వంతెనల నడుమ ఉప్పుటేరు ప్రాంగణంలో పోర్టు అనుమతులు లేకుండా బకింగ్హామ్ కెనాల్ ఉన్న చోట పార్కు పేరిట అనుమతులు లేకుండా 8 కోట్లు వృధా చేసి కార్పొరేషన్ ప్రజాధన నిర్వీర్యం చేశారని, ఏడాదికి ఒకసారి వినాయక సాగర్ గా ఉపయోగపడే ప్రాంగణాన్ని రాజకీయం చేసి ఆధ్యాత్మిక అపచారం చేస్తున్నారన్నారు. రాజకీయంగా మీరు చేసేటువంటి క్రీడ బాగుంటుందేమో కానీ ఆధ్యాత్మికంగా జరుగుతున్నటువంటి అపచారానికి సర్వ వినాశనం అవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ రోజున కలెక్టర్ గారి యొక్క కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ గారు జయకూర్తి కీర్తి గారి యొక్క సమావేశంలో నగర గణేష ఉత్సవ సమితిని పిలిచి ఆ ప్రాంగణాన్ని విజిట్ చేసి ఆ రకంగా గణేష నిమజ్జనాన్ని నిర్ణయం చేస్తామని చెప్పినటువంటి వారు మరి కమిషనర్ ఏకపక్షంగా అక్కడ వన్ టౌన్ జెట్టీ దగ్గర పెట్టడానికి రోడ్డు మీద కార్యక్రమం తీసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నగరంలో 3 ఏళ్లుగా ఈ రకంగా ఎందుకు జరుగుతోంది, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నగర గణేష ఉత్సవ సమితి కోరుతా ఉంది. అందుకే గణపతి మాస్క్ ధరించి ధర్మాగ్రహం ఫ్లెక్సీతో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి విజ్ఞప్తి. కలెక్టరేట్ లో ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. ధర్మాగ్రహం ఫ్లెక్సీ గణపతి మాస్క్ తో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన ధర్నా నగర ప్రజలను ఆకట్టుకుంది.